లో నేను లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి రెస్పిరేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన ముద్రలు మీకు చేసి చూపిస్తాను. ప్రపంచమంతా తయారైంది పంచభూత తత్వాలతోని, అట్లనే మన శరీరం కూడా. మన చేతికి ఉన్న వేళ్ళు కూడా ఐదు, దీంట్లో ఐదు వేళ్ళు ఒక్కొక్క పంచభూత తత్వాల్ని రిప్రజెంట్ చేస్తాయి. అయితే ఈ థంబ్ వచ్చి అగ్ని, వాయు, ఆకాశ, పృథ్వీ, నీరు. సో ఈ వేళ్ళని కొన్ని రకాలుగా మనం జాయిన్ చేసి చేసేదాన్ని ముద్రలు అంటారు. సో ఇవి మనం యోగా చేసినప్పుడు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఈ ముద్రలు చేస్తే మనకి దీని ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఇలాగా బాధపడుతున్నారు. సో కొన్ని ఎక్సర్సైజెస్ హెల్తీగా ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, కానీ ఈ ముద్రలు ఎలా మంచం మీద పడుకొని కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆది ముద్ర అనేది ఇలాగా ఈ థమ్ ని మనం ఈ లిటిల్ ఫింగర్ కి రూట్ దగ్గర, బేస్ దగ్గర జాయిన్ చేసి మిగతా ఫింగర్స్ అన్ని కర్ల్ చేస్తే దీన్ని ఆది ముద్ర అంటారు. ఇట్లా చేసుకుని మీరు ఒకవేళ కూర్చుని చేసుకుంటున్నారంటే ఇలా మీ ఒళ్ళో పెట్టుకుని డీప్ బ్రీతింగ్ చేయాలి. అంటే ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్స్హేల్ డీప్లీ. నెక్స్ట్ చెప్పే ముద్ర వచ్చి శ్వాసిని ముద్ర. ఇది స్పెషల్ గా రెస్పిరేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే బొటన్ వేళ్ళు రూట్ కి ఈ చిటిక్ నేల్ ని ఇట్లా పెట్టాలి. ఈ మధ్యలోనొచ్చి రింగ్ ఫింగర్, పైన మిడిల్ ఫింగర్, ఈ చూపుడు వేలు మటుకు ఇలా పైకి ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ చేత్తో కూడా చేసుకొని ఇట్లా మీ ల్యాప్ మీద పెట్టుకొని మళ్ళీ డీప్ బ్రీతింగ్ చేసుకోవచ్చు. ఈ ముద్ర స్పెషల్ గా రెస్పిరేషన్ కోసం చాలా మంచిది. నెక్స్ట్ ప్రాణముద్ర. ఈ ప్రాణముద్రలో మన లిటిల్ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని, థంబ్ మూడిటి టిప్ ని మనం జాయిన్ చేసి ఈ రెండు ఫింగర్స్ మటుకు ఇట్లా పైకి ఉంటాయి, రెండు చేతులతోని చేసుకోవాలి. సేమ్ బ్రీతింగ్ మటుకు ఏ ముద్రకైనా స్లోగా డీప్ బ్రీతింగ్స్ చేసుకోవాలి. ఈ మూడు ముద్రలు కూడా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 15 నిమిషాలు. ఒకవేళ మార్నింగ్ మీరు ఆది ముద్ర చేసుకుంటే మధ్యాహ్నం శ్వాసిని ముద్ర, ఈవినింగ్ ప్రాణముద్ర చేసుకోవచ్చు. లేకపోతే 5 మినిట్స్ మూడు ముద్రలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇది చాలా చేసుకోవటం ఈజీ, కానీ చేసినప్పుడు మటుకు మీరు చాలా ప్రశాంతంగా కూర్చుని ధ్యాస అంతా మీ శరీరం మీద పెట్టుకుని చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది.